ప్రశ్న, ఈ యాక్టింగ్ స్ట్రేంజ్. అసలు ఏం జరుగుతుంది? యు కిల్డ్ హర్ ఆదిత్య. వాట్? నువ్వు ఆర్కే పురం ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ నేను ట్రాఫిక్ కెమెరాలో చూశాను. అది నువ్వై ఉండొచ్చని ఎప్పుడు అనుకోలేదు. నేను డైలీ అదే ఫ్లైఓవర్ మీద వెళ్తుంటాను, కానీ ఎప్పుడు ఏ డివైడర్ బ్లాక్ మూవ్ చేయలేదు. సార్, ఇది ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిన వెహికల్ సార్. అవును, ఆ రెడ్ జాకెట్ వేసుకున్నాను సార్. ఇది ఒక నిమిషం తర్వాత ఆపోజిట్ లైన్ లో వచ్చిన వెహికల్ సార్. ఆ డివైడర్ బ్లాక్ ని నేను మూవ్ చేయడం నువ్వు చూసావా? నేను చూడలేదు. మరి నువ్వే అస్యూమ్ చేసుకున్నావు అంతే కదా. అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? బైక్ వెళ్ళిన వెహికల్ వేరే సార్, కిందికి వచ్చింది వేరే సార్. నేను అన్నయ్య బైక్ ని సర్వీసింగ్ కి ఇవ్వాలి, కానీ నాకు గెరాజ్ కి వెళ్లే టైం లేక మెకానిక్ నా ఫ్రెండ్ కాబట్టి ఇద్దరం ఫ్లైఓవర్ మీద మీట్ అయ్యాం. నేను ఫ్లైఓవర్ అదర్ సైడ్ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ఇది నోటీస్ చేశాను సార్. సేమ్ వెహికల్, సేమ్ కలర్, సేమ్ మోడల్, కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం వేరే. బాలా, ఇంజిన్ లో ఏదో సౌండ్ వస్తుంది సార్. బైక్ రేపు తీసుకుంటాను. అక్కడ బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అంతే. అతను నా బైక్ తీసుకెళ్లాడు, నేను అతని బైక్ లో వెనక్కి వచ్చాను. ఇది జరిగింది. అంటే ఆ డివైడర్ బ్లాక్ నువ్వు మూవ్ చేయలేదా? నో రచన, నేను షార్ట్ కట్స్ లో యూటర్న్ తీసుకునే టైప్ కాదు, ట్రస్ట్ మీ. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, రేపటి కల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. సార్, ఆ జాకెట్. రచన, ఆర్ యు దేర్? ఆదిత్య, నువ్వు ఎక్కడ ఉన్నావు? నా ఫ్లాట్ లో ఉన్నాను. ఎందుకు? జస్ట్ హోల్డ్ ఆన్ వన్ సెకండ్ రచన, హోల్డ్ ఆన్. ఆదిత్య, ఆదిత్య, డోంట్ గో. ఆదిత్య, ఆదిత్య. ఎవరు? చెప్పండి. వచ్చే లెఫ్ట్ తీసుకోండి. మీ వైఫ్ అండ్ డాటర్ చనిపోయిన అదే రోజు ఒక బైకర్ ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశారు. ఏమన్నారు సార్ మీరు? ఆ బైకర్ ఆ బ్లాక్స్ మూవ్ చేసి రోడ్డు మధ్యలో పెట్టడం వల్లే మీ వైఫ్ కి డాటర్ కి యాక్సిడెంట్ అయిందని చెప్పి మేము అనుకుంటున్నాం. దిస్ ఇస్ జస్ట్ స్పెక్యులేషన్ రితేష్. హలో, చెప్ మలిక్.
ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్న వాడి నెంబర్ దొరికింది. Yes sir, 100%. తన పేరు, అడ్రస్, డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడే చేస్తాను సార్. రితేష్, నిన్న రాత్రి మీ వైఫ్ని, పాపని మా ఇంట్లో చూశాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎందుకు కాపాడారు వాణ్ణి? మన ఆర్న చావుకి కారణం వాడే, ఊరికే వదల. హలో, చెప్పు బంగారం. పార్టీకి వెళ్ళాలిగా, ఎప్పుడు వస్తున్నా? వచ్చేస్తున్నానమ్మా. ఇక్కడ వర్షం బాగా పడుతుంది, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. లాలా పింకి గిఫ్ట్ ఏం తీసుకొస్తున్నావు? అవును కదా బంగారం, ఫోన్ ఒకసారి అమ్మకి. అమ్మా ఎక్కడున్నారు? మాయా, పింకి కొన్ని గిఫ్ట్ ఆఫీస్ లో మర్చిపోయాను, మీరు రెడీగా ఉండండి, నేను వెళ్ళి తీసుకుని వచ్చేస్తాను. సరేనా? సరే, తొందరగా రండి. జరుగుతుందని అనుకోలేదు మాయా, అది కూడా మన ఫ్యామిలీకి. యాక్సిడెంట్ రోజున బ్లాక్ మూసేసి రిటేష్ మాయా, రియలీ సారీ మాయా, పట్టుకోకు మాయా. డోంట్ టచ్ మీ. ఆర్నాని చంపింది నువ్వే, నువ్వే. మన ప్రపంచం, మన కళ,
అన్ని ఆర్నానే అనుకుని ఆనందంగా బతికాం. చంపేశావుగా, నీ చేతులతోనే చంపేశావుగా. తనకే తెలీదు. నాన్న ఎక్కడ, నాన్న ఎక్కడని అడిగితే ఏవేవో కథలు చెప్తున్నాను. బతికే ఉండాలి. పాప చావుకి కారణం నువ్వే అని తెలిసి బాధతో బ్రతికే ఉండాలి. అదే నీకు శిక్ష. మాయా, ప్లీజ్ డోంట్ లీవ్ మీ మాయా. మాయా, నన్ను వదిలేదు మాయా. మాయా, మాయా, ప్లీజ్ మాయా, మాయా, అన్నా, అన్నా, నన్ను వదిలిపోతామా అన్నా, నన్ను వదిలిపోతామా అన్నా. డాడీకి చాలా పనులు ఉన్నాయి, తర్వాత వస్తారు.